மங்கம்மா. ఇంకా మీకు ఏం తెలియాలి? ఆ రోజు కుమార్ కు చెప్పి బస్సును తగలబెట్టమని చెప్పింది నేనే. నేను ముందుగా రాసిన స్క్రీన్ ప్లేలో ఇది ఒక చిన్న సన్నివేశం. ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందిలే. నీకు కావలసినవన్నీ ఇచ్చాను కదరా కుమార్. ప్రాణం పోయినా ఎవరి దగ్గర నిజం చెప్పని చెప్పి క్షమించండి, ప్రాణభీతితో చెప్పాను. ఇది క్షమించి వదిలేసేంత సాధారణమైన ద్రోహం కాదు. నేను చెప్పేంత వరకు కుమార్ని నీ కస్టడీలో ఉంచు. హలో, అంతా మనం ప్లాన్ చేసినట్టుగానే జరుగుతోంది. నా కోసం మీరు చాలా సలహాలు ఇచ్చారు, సహాయం కూడా చేశారు. ఇది కూడా మన విజయంలో ఒక భాగం అనుకోండి. గొడవలో ఒకరిద్దరు పోయినా కూడా మనకే సమస్య లేదు. తర్వాత మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడు జరిగింది 2 రోజులు ఆలస్యంగా వెలుగులోకి వస్తేనే మంచిది. కొత్త హోమ్ మినిస్టర్కి ఇది ఒక బహుమతిగా ఉండనివ్వండే. సరే, మీ 4 పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోండి. మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటాను.